కొబ్బరి పాలు, కొబ్బరి నూనె కోసం అన్నమాట. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అడుగు అంటిపోకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో పైకి. అది తెలుస్తుందా మధ్య మధ్యలో, అది ఆయిల్ అన్నమాట. ఇదంతా ఆయిల్ అన్నమాట. ఇలా అంటూనే ఉండాలి. అదిగోండి అటు చివర ఆయిల్. ఈ నూనెను ఇట్లా తీసుకొని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఆయిల్ రెడీ అయిందండి. ఇది తలకి రాసుకోవడానికి. ఇలా మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న నూనె రాసుకోవడం వల్ల జుట్టు ఊడదు.